ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల్పు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి చక్కటి కాపుదల, భద్రత, మంచి నిద్రను దేవుడిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరు బాగున్నారా? మా మనవరాళ్ళు అయితే అమ్మ పొద్దున్నే నా వెనకాల తిరుగుతూ ఉంటారు, ఏదో ప్రైజ్ రాడ్ చెప్పుకుంటా కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిదమ్మా, దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మరి ఎందుకో చాలామంది నా వాక్యాన్ని చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఎందుకో బాగా చాలామంది 300 500 చూసేవాళ్ళు, ఈ మధ్యన ఎందుకో చాలా తక్కువ మంది చూస్తున్నారు, లైక్ కొట్టట్లేదు, ఎందుకో చూడట్లేదు కదా, ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించట్లేదా, లేకపోతే బోరు కొట్టిందా, లేకపోతే ఇంకా చాలా వాక్యాలు ఎక్కువైపోయినాయి కదా, ఇది కూడా ఎందుకు చేయాలి అనుకుంటున్నారేమో తెలియదు, కానీ చాలా తక్కువ మందిగా మేము నేను చూస్తున్నాను. సరే, మీరేదో చూడాలో అందరు వినాలో అని కాదు, కానీ దేవుని పని చేయటం నా వంతు. అంతే, దేవునికి స్తోత్రం, ఆయన్ని మహిమపరచాలంతే. అదే మా జీవితంలో, నా జీవితంలో చేయగలిగే ఒక గొప్ప కృప. ఆమేన్. అయినా కొద్దిమందిగా చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలతో కూడిన ఆశీర్వాదాలను మీకు నేను ఈరోజు అందిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యం ఏంటంటే, కీర్తన గ్రంథము 116:12 చదువుతున్నాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించదును? రక్షణ పాత్రను చేత పట్టుకొని పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి కృతజ్ఞతతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు దావీదు. కృతజ్ఞత నిజంగా. ఆయన ఏమంటున్నాడు చూడండి, యెహోవా నాకు చేసిన ఉపకారాలు. అందరు చెప్పండి, దేవుడు మనకి ఎన్ని ఉపకారాలు చేశాడు, నిజంగా ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంత మేలు చేశాడు ఆయన. మన ఎడల ఎన్ని మేళ్ళు చేస్తూనే ఉన్నాడు, మనం చూస్తూనే ఉన్నాము, ఆ మేళ్ళన్నీ మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా దేవుని బిడ్డలారా. అందుకని కృతజ్ఞత మరవకుండా దావీదు ఉండటం వలన ఏం చేస్తున్నాడంటే, ఆయన నిజంగా నేనేమీ చెల్లించలేను. దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఏమైనా చెల్లించగలమా చెప్పండి? మనము దేవునికి ఏమైనా చెల్లించగలమా చెప్పండి? ఏమైనా చెల్లించితే మనం దేవుడికి చెల్లించలేనంత ఆశీర్వాదాలు, గొప్ప కృపను ప్రభునేసు మనకి ఇచ్చి ఉన్నాడు అని చెప్తూ, రక్షణ పాత్రను ఆయన చెల్లించగలిగేది ఏంటో తెలుసా? అన్నిటికంటే విలువైనది, డబ్బుల కంటే, ధనం కంటే, ఆస్తి ఐశ్వర్యాల కంటే విలువైనది ఏంటో తెలుసా? రక్షణ పాత్ర. తెలుసు, దావీదుకు తెలుసు, అందరికీ తెలుసు, బైబిల్లో ఉన్న ప్రవక్తలు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, రక్షణ పాత్రను చేత పట్టుకొని. నిజంగా దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి వారమైనా, దేవుడు ఈ రోజు నాతో మాట్లాడారు, బలపరిచారు, నన్ను దీవించారు. నిజమే, ప్రతిరోజు దేవుడు మనతోనే ఉంటాడు, మనల్ని దీవిస్తూనే ఉంటాడు, మనల్ని ఆశీర్దిస్తూనే ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. ఆయన మనల్ని అయితే ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టాడు కదా. అందుకే నేను అంటున్నాడు, నిజంగా యెహోవా నామమున రక్షణ పాత్ర చేత పట్టుకుని నేను ప్రార్థన చేసేదను అని. ఆయన నా మొక్కుబడులు యెహోవా నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. మొక్కుబడులు నిజంగా మన జీవితంలో దేవునికి దావీదు ఏమి ఇవ్వలేరు, మనమేమి ఇవ్వలేము. ఆయన మనల్ని స్వస్థపరిచినందుకు, లేకపోతే ఆయన మన పరిస్థితులను మార్చినందుకు, మన ఆర్థికమును మెరుగు చేసినందుకు, మన ఇళ్లల్లో మరి గొప్ప మార్పును, ఆశీర్వాదాన్ని, కన్నీళ్ల వెనుక ఆశీర్వాదం అనే ఆనంద బాష్పాలను మనం చూస్తూ ఉంటే, మనం నిజంగా దేవుని సన్నిధిలో ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చలేము. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? కృతజ్ఞత, మొక్కుబళ్ళు చెల్లిస్తాను,
ప్రతిదానికి మనం మొక్కుబళ్ళు చెల్లించాలి. ప్రతిది అయ్యా నువ్వు చేసిన ఈ మేలుకి నిజంగా నేను ఎలా తీర్చుకోగలుగుతాను. అవును, మీ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఎన్నో అనారోగ్యాలు వచ్చినాయి, ఎన్నో ఆసుపత్రులు పెట్టాం. స్వస్థత దేవుడు ఇవ్వాల్సిందే. ఎన్నో ఆర్థిక అప్పులు వచ్చినాయి, ప్రభువు తీర్చారు. ఎన్నో కన్నీళ్ళు మనం కార్చాం, అయ్యా ఆనంద బాష్పాలుగా మార్చారు. ఎన్నో వ్యాధులు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు జ్వరము, చికెన్ గున్యా, ఎంతో భయంకరమైన ఆయుసాలు, డబ్బులు పెట్టి హ్యాపీగా మనం ఉంటున్నాం, కానీ అందులో స్వస్థత లేదు అందులో. కానీ అది కూడా దేవుడు మనకి తోడై ఉంటేనే కదా. కృతజ్ఞత చెల్లిస్తున్నావా? కృతజ్ఞత కానుక చెల్లించావా? కృతజ్ఞత స్తుతి చెల్లించావా? మోకరించి కృతజ్ఞతతో దేవుని కొరుకున్నావా? అయ్యా ఈ మేలు నువ్వు చేసినందుకు నేనేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేను ప్రభు. ప్రజల మధ్యలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ప్రజల మధ్యలో నా మొక్కుబళ్ళు చెల్లిస్తానని ఎవరమైతే దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామో ఆయన చేసిన మేలును ఖచ్చితంగా కృతజ్ఞ భావంతో మనం చూపిస్తూ ఉంటామో అప్పుడే ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన కృప మీ అందరి మీద ఉంటుంది. మీరు కూడా మేలు, అద్భుతం, కృతజ్ఞత, అర్పణ, ప్రజలందరి ఎదుట మొక్కుబళ్ళు చెల్లించేంత మన యోగ్యత దేవుడు మనందరికీ వాక్యం వింటున్న నీకు నాకు ప్రభు అనుగ్రహించి మనందరిని బహువిస్తారముగా రక్షణ పాత్రల్లో దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, మీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ రక్షణ అనేటువంటి నాయన సంరక్షణలో ఉండాలి. రక్షణ లేకుండా ఎవరు ఉండొద్దు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు అంతా వారికి తోడుగా నీడుగా ఉండి మరి కాపుదల భద్రత ఇచ్చి అనారోగ్యం గుట ముట్టి స్వస్థపరిచి వివాహం దినము పుట్టినరోజును జరిపించుకుంటున్న ప్రతి బిడ్డని దినం ఆశీర్వదించి బయటికి వెళ్తున్న ప్రతి బిడ్డకి తోడయ్యుండి నడిపించమని ఏసునామను అడుగుచున్నా తండ్రి. ఆమెన్, ఆమెన్.